विशाल जिला जवाहर नगर केसीआर कोरगायला मार्केट लो मायाजालम विवादाला सुडिगंडल्लो कोरगायला मार्केट व्यवहारम अनधिकारिकंगा मार्केट निर्माणम मंत्री एंडतो चक्रम तिप्पुतुन्न मार्केट कमिटी चेयरमैन मार्केट लो अड्डाको रेटु आमे चेप्पिंदे रेटु లేదంటే వేటు మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసిన వ్యక్తులకు ఏ మాత్రం దక్కని న్యాయం మార్కెట్ లోని అడ్డాల కోసం అడ్డదారులు లక్షల్లో వసూళ్లు పోలీస్ స్టేషన్ లో పరస్పర ప్రియాదులు ప్రాణహాని ఉందంటున్న బాధితులు వెల్కమ్ టు జిఎస్ 9 టీవీ నేను శ్రవంతి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్మించిన కేసీఆర్ కూరగాయల మార్కెట్ వివాదాలకు కేంద్రంగా మారింది ఈ మార్కెట్ అనధికారికంగా నిర్మించారని మార్కెట్లో అడ్డాల కోసం లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి జవహర్ నగర్ పరిధిలో తోపుడు బండ్ల చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలని కేసీఆర్ కూరగాయల మార్కెట్ పేరుతో సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్షులుగా మల్లెపాక మల్లేష్ ఆద్వర్యంలో అప్పటి ఎమ్మెల్యే కేఎల్ఆర్ తో పాటు రెవెన్యూ జిల్లా కలెక్టర్లకు అర్జీ పెట్టుకున్నారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కేసీఆర్ కూరగాయల మార్కెట్ అసలైన చిరు వ్యాపారులకు స్థలాలు కేటాయింపు జరగకుండా మార్కెట్ కమిటీ చైర్మన్ సునీత దళారులకు అమ్ముకుంటున్నారని మార్కెట్ కమిటీ అధ్యక్షులు మల్లెపాక మల్లేష్ ఆరోపిస్తున్నారు బాధితులు కొంతమంది జీఎస్ 9 టీవీని ఆశ్రయించారు అసలు అక్కడి మాయ ఏంటి ఏం జరుగుతుందో మల్లేష్ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జీఎస్ 9 టీవీ వారికి మా యొక్క ధన్యవాదాలు యజమానియానికి మేము మల్లెపాక మల్లేష్ చిరు వ్యాపారుల సంఘం జవహర్ నగర్ కూరగాయల మార్కెట్ అధ్యక్షుని మేము కూరగాయల మార్కెట్ కూరగాయలు రోడ్ల మీద పూటపాటు మీద రోడ్డు ఇరువైపులా అమ్ముకుంటుంటే మాకు ఇబ్బందిగా కలుగుతుండే మేము బస్తి బస్తి తిరిగి అమ్ముక రావాలంటే కూడా మాకు ఇబ్బంది ఉంటుండే మేమందరం ఒక కమిటీ అయ్యి ఆ కమిటీని మేము ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ మేము గవర్నమెంట్ కు మెమోరన ఏం పెట్టుకున్నామంటే అయ్యా మాకు ఈ చిరు వ్యాపారులము మేము ఇక్కడ పూటపాటు మీద బతకాలంటే మాకు ఇబ్బందిగా ఉంటుందని మేము ఒక లెటర్ ప్యాడ్ తయారు చేసుకొని ఆ లెటర్ ప్యాడ్ ఆ వినతి పత్రాన్ని గత దేవేంద్ర గౌడ్ ఉన్నప్పటి నుంచి కూడా కేఎల్ఆర్ ఉన్నప్పుడు కేఎల్ఆర్ గారికి ఆ సార్ కూడా ఇచ్చినాము మళ్ళీ అదే విధంగా సుధీర్ రెడ్డి సార్ వచ్చినప్పుడు కూడా సుధీర్ రెడ్డి సార్కు ఆ లెటర్ ఇవ్వడం జరిగింది సుధీర్ రెడ్డి సారు ఆ లెటర్ చూసి ఇలా పర్వాలేదు మీకు ఇది మార్కెట్ కేటాయిస్తామని చెప్పని మేడ్చల్ మల్కాజ్గిరి సర్వే సత్యనారాయణను పంపించాడు పంపిస్తే ఆయన సర్వే చేశాడు సర్వే చేసి ఈ స్థలాన్ని కూరగాయల మార్కెట్కు ఇవ్వొచ్చని చెప్పడం జరిగింది కామకూర మల్లారెడ్డి గారు వారు వచ్చారు వారి ఆయంలోనే కూరగాయల మార్కెట్ రైతు బజార్లో అని చెప్పి చెప్పడం జరిగింది జరిగితే మేము కూరగాయల వ్యాపారులం అందరము మేము తోపుడు బండ్ల మీద అక్కడ అడ్డాలు పెట్టుకొని కూరగాయలు అమ్ముకుంటున్నాము అమ్ముకుంటున్న క్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి సునీత లక్ష్మణి సునీతని ఆమె మార్కెట్ చైర్మన్ అని చెప్పడం జరిగితే మేము ఆమె దగ్గరికి పోయి మేడ్చల్ ఆఫీస్కి పోయి ఆమెకు శాల్వ కప్పి ఆమెను తీసుకొని వచ్చినాము తీసుకొని వస్తే ఆమె మాకు మేము ఆమెకు మాకు మంచి చేస్తుంది అని చెప్పి మేము ఆమెను మేము పిలుచుకొస్తే మాకు గవర్నమెంట్ కూడా 60 లక్షలు ఇస్తామని కూడా మాకు శాంక్షన్ అయింది మేము రూపాయి జమ చేసుకొని 20-20 వేలు లెక్క మేము నవభారత బ్యాంకులో కూడా మేము అమౌంట్ జమ చేసుకున్నాము జమ చేసుకుంటే ఈ పైసల దంటకు ఇంకా నేను పైసలు ఇస్తా మీకు ఫ్రీగా మార్కెట్ కట్టిస్తానని చెప్పి మాకు కొన్ని మాటలు చెప్పడం జరిగింది చెప్పడం జరిగితే అదే మాటల ప్రకారంగా మాకు మంచి చేస్తుంది కదా మేడం అని చెప్పి మేము అందరం ఎంతో సంతోషించినాము సంతోషించిన తర్వాత ఆమె ఏమన్నదంటే మీకు మార్కెట్ కట్టిస్తాను మీకు సెట్లు కట్టిస్తాను మీ గరీబులకు అందరికీ న్యాయం చేస్తాను అని చెప్పి మాకు కొన్ని మాటలు చెప్పి మాకు ఏం న్యాయం చేయలేదు మాకు మా దగ్గరనే డబ్బులు వసూలు చేసి మీకు అడ్డలు కట్టిస్తా అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది ఫస్ట్ ఏం చేసిందంటే మల్లేష్ మనం ఇక్కడ
20,000 వీళ్ళ దగ్గర తీసుకొని ఇక్కడ వీళ్ళకి సెట్ల్ కట్టిద్దాం. మార్కెట్ కమిటీని రిజిస్టర్ చేసుకొని 2021 జనవరి మాసంలో స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని కలిసి సంఘం ప్రతినిధులు వినతి పత్రాన్ని అందజేశారు. మంత్రి మార్కెట్ నిర్వహణకు స్థలం చూసి శంకుస్థాపన చేశారు. ఇక్కడే చిరు వ్యాపారులు వ్యాపారం నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ ఇక్కడి మార్కెట్ ను సందర్శించి మార్కెట్ షెడ్లు నిర్మిస్తామని నమ్మించి ఒక్కొక్కరి నుండి 30,000 రూపాయల చొప్పున వసూలు చేయడం మొదలుపెట్టింది. మార్కెట్ లో అడ్డా కావాలంటే డబ్బులు చెల్లించాలని హూకం జారీ చేసింది. ఈ వ్యవహారంలో మార్కెట్ కమిటీ అధ్యక్షులు మల్లేష్ కు మార్కెట్ కమిటీ చైర్మన్ కు మధ్య విభేదాలు తలెత్తడంతో వసూలు చేసిన డబ్బులు మల్లేష్ తమకివ్వలేదని జిల్లా మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు సునీత చెప్పడం, వసూలు చేసిన మొత్తం ఆమెకే చెల్లించామని మల్లేష్ చెప్పడంతో వసూళ్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. మన జోహర్ నగర్ కు వచ్చి మాకు చూపించాడు, ఇగో 613 614 సర్వే నెంబరు, ఇగో దీంట్లో మీరు చిరు వ్యాపారులు పెట్టుకోరని కూడా ఆ జాగను పరిశీలించడం జరిగింది. ఆ జాగనే మేము అప్పటి నుండి అక్కడికే ఉన్నాము. మళ్ళీ తర్వాత మల్లారెడ్డి గారు కూడా మాకు చాలా కోఆపరేషన్ చేశాడు. గరీబులు ఉన్నారు జోహర్ నగర్లో, ఈ చిరు వ్యాపారులు బీదోళ్ళు ఉన్నారు అని చెప్పి వీళ్ళకు కూడా ఈ చిరు వ్యాపారులకు ఈ స్థలంలో వీళ్ళు కూరగాయల మార్కెట్ పెట్టుకొని ఈ జీవనోపాధి గడుపుకోవచ్చు, బీదోళ్ళు బతకాలని కూడా మాకు మల్లారెడ్డి సార్ కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ 15 రోజుల తర్వాత ఏం జరిగిందో కానీ మల్లేష్ మనం సెట్లు కట్టిద్దాము, పబ్లిక్ దగ్గర మనిషికి 20,000 చొప్పున తీసుకుందాము, తీసుకొని ఇట్లా వీళ్ళకు చెట్లు కట్టిద్దామని అనడం జరిగింది. అనడం జరిగితే మేడం మరి పబ్లిక్ ఇస్తారో ఇయ్యరో, లాక్డౌన్ టైం కదా అంటే ఏం కాదు మల్లేష్, వాళ్ళకి సెట్లు కట్టిస్తున్నాం కదా వాళ్ళే తెచ్చిస్తారు, ఏ బాధలన్నా వాళ్ళు పడతారు తెచ్చిస్తారని ఆమె చెప్పడం జరిగింది. సరే అని చెప్పి నేను అన్నాను. అన్న తర్వాత కాబట్టి చెరు 5,000 చొప్పున తీసుకుందాం, 30,000 తీసుకుందాం మల్లేష్ అని చెప్పి మేడం చెప్పడం జరిగింది. చెప్పడం జరిగితే మేడం 30,000 తీసుకోవాలంటే మరి వాళ్ళు పబ్లిక్ ఇస్తారో ఇయ్యరో మేడం అని చెప్పానంటే ఏం కాదు మల్లేష్ వాళ్ళే ఇస్తారు, నా పేరు చెప్పు, నేను సార్తో మాట్లాడినా నా పేరు చెప్పు అని చెప్పాను అన్నది. మేడం సరే మేడం అదే విధంగా తీసుకుందాం కానీ మరి వాళ్ళకేమన్నా ప్రూఫ్ ఇవ్వాలి కదా, వాళ్ళకేమన్నా రిసిప్ట్ ఇవ్వాలి కదా 30,000 తీసుకున్నందుకు అని అంటే మల్లేష్ అదంతా నా మీద నాకు వదిలేసే నేను చూసుకుంటాను, ప్రూఫ్ మాత్రం ఇయ్యం, సెడ్లు కట్టిస్తున్నాం అంతవరకే. నిర్మాణాలు జరుగుతున్న క్రమంలో 3 షెడ్ల వరకు నిర్మాణాలు జరిగినాయి, పబ్లిక్ దగ్గర పైసలు తీసుకొని ఆ నిర్మాణాలు చేపట్టినాము, ఒక 3 షెడ్ల వరకు నడిపించినాము. ఆ 3 షెడ్ల వరకు మన నా దగ్గరికి వచ్చిన అమౌంట్ 11 లక్షల చిల్లర వచ్చినాయి. ఆ 11 లక్షల చిల్లర కూడా అక్కడ ఏమేమి ఖర్చులు పెట్టినో ఆ బిల్లులు కానీ ఆ ఖర్చులు కానీ ఆ మెటీరియల్ పైసలు అన్నీ కూడా ఆ లెక్కలు చేసి ఇచ్చేసినాము. ఇంకా మిగతా డబ్బులు కూడా 5,55,000 చిల్లర కూడా మా సార్కి ఇవ్వనంటే, సార్ అంటే వాళ్ళ భర్త, వాళ్ళ భర్తకి ఇవ్వమనంటే వాళ్ళ భర్తకి ఇచ్చేసినాము. ఇచ్చేసినాక కూడా మేడం మనం వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాము, వీళ్ళకు మాత్రం ఏమన్నా ప్రూఫ్ ఇవ్వాలా మేడం అని చెప్పి నేను గట్టిగా ప్రశ్నించేసరికి అన్ని విషయాలు తెలిసిన మార్కెట్ కమిటీ సభ్యులు ఉంటే కష్టమని భావించిన జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేష్ వసూలు చేసిన డబ్బులకు తనకేమీ సంబంధం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి మార్కెట్ వ్యవహారానికి దూరం పెట్టి మార్కెట్లో అడ్డాకు రేటు విధించి లక్షల్లో వసూలు చేశారు. జిల్లా మార్కెట్ కమిటీకి ఎలాంటి సంబంధం లేకుండా అనధికారంగా వ్యవహరిస్తూ మార్కెట్ కమిటీ చైర్మన్ సునీత లక్ష్మి అక్రమ వసూలకు పాల్పడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జవహర్ నగర్ మార్కెట్ కమిటీ వ్యవహారంలో జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ సునీత రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అండతోనే చక్రం తిప్పుతుందనే విమర్శలున్నాయి. అయితే తాను ఇలాంటి వసూలకు పాల్పడలేదని మార్కెట్ కమిటీ చైర్మన్ చెబుతోంది. ఆమె నా మీద ఒక ఆరోపణ పైసల బదనాము పెట్టి నన్ను పక్కకు జరపడం జరుగుతుంది, నన్ను కేసులు పెడతానని భయంతో నన్ను బయటికి పంపించడం జరిగింది. ఆ తర్వాత నిజమైన లబ్ధిదారులు కాకుండా నిజంగా కూరగాయలు అమ్ముకొని దాని మీద జీవనం గడిపే వాళ్ళు కాకుండా ఆమెకు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్లకు దళారులకు ఇస్తుంది తప్ప నిజమైన లబ్ధిదారులకు మాత్రం ఇవ్వడం లేదు. ఇష్టారాజ్యంగానే నడిపిస్తుంది, ఎవరు
ఎవరైనా మినిమం 50,000 నుంచి 60-70 లక్షల రూపాయల వరకు ఈ రోజు వరకు ఎవరైనా ఎవరు 1 లక్ష రూపాయలు ఇచ్చినా కానీ ఆ డబ్బునే చూస్తుంది వాళ్లకు అడ్డ ఇస్తుంది తప్ప వీళ్ళు పాతోళ్ళు వీళ్ళు కూరగాయలు అమ్ముకునే కూరగాయలు అమ్ముకొని జీవనం కొనసాగించే వాళ్ళని చెప్పి వాళ్ళను చూస్తలేదు దయచేసి ఈమెను మట్టుకు తగిన చర్యలు తీసుకోవాలి బీద వాళ్ళ పేదోళ్ళ రక్తం పీర్చుక తింటున్న ఈ సునీతమ్మను కఠిన చర్యలు తీసుకోవాలి మా పబ్లిక్ మాకందరికీ చిరు వ్యాపారులకు నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం నా పేరు శ్రీపతి అన్న నల్లా శ్రీపతి నేను సివిల్ ఇంజనీర్ మార్కెట్ కేసీఆర్ కూరగాయల మార్కెట్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏదైతే నిర్మాణం జరుగుతుందో దానికి నిర్మాణం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వర్క్ మొన్నటి వరకు అన్ని పనులు చూసుకుని చేయించింది నేనే మొత్తం జాగా వచ్చేసి 3 ఎకరాల 2 గుంటలు కానీ కన్స్ట్రక్షన్ జరిగింది మాత్రం 2 ఎకరాల 30 గుంటలు ఈ షెడ్లకు మామూలుగా మాకు స్టార్టింగ్లో చెప్పడం ఏం చెప్పారు అంటే దీనంతా గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తారు గవర్నమెంట్ ఫండ్స్తో కడదాము చేద్దామన్నారు కానీ తర్వాత గవర్నమెంట్ ఫండ్స్ రాలేదని చెప్పేసి మేడ్చల్ జిల్లా అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వ్యవసాయ శాఖ కమిటీ చైర్మన్ సునీతాలక్ష్మి గారు వచ్చారు వచ్చేసి గవర్నమెంట్ నుండి ఫండ్ లేదు నేను ఇట్లా ఎమ్మెల్యే గారిని అడిగితే 30,000 మనిషిని వేసుకొని కట్టమని చెప్పారు అని చెప్పి చెప్పారు అది ఎట్లా మేడం అని అడిగితే ఆ 30,000 వేసుకున్నందుకు మీకే శాశ్వతంగా అడ్డాలు మీ పేరు మీదనే రాసి ఇచ్చేస్తాము మీకు మీ పిల్లలకు ఉంటుంది అని చెప్పి చెప్పడంతో అందరం డబ్బులు వేసుకున్నాం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది నేను అక్కడ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు పనిచేస్తే మాకు షటర్ ఇస్తా అని చెప్పి చెప్పినారు మేడం మీరు నువ్వు మీ భార్య ఇద్దరు ఆడ కష్టపడుతున్నారు చేస్తున్నారు మీరు పైసలు కట్టకండి మీకు షటర్లు ఇస్తాను అని చెప్పి చెప్పినారు ఇప్పుడు మేము పోతే మేము ఎవరమో తెలియదు మేడంకి మమ్మల్ని ఎప్పుడు చూడలేదు అది కాకుండా మమ్మల్ని అనరాని మాటలని అవమానించి అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారండి విత్ ప్రూఫ్ నేను రికార్డ్ చేస్తాను నేను అక్కడ ఉన్నప్పుడు తాను మార్కెట్లో ఉన్న మెటీరియల్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి పనులు చేయించుకొని ఇక్కడ ఉన్న మనుషుల్ని తీసుకొని అక్కడ మా ఇంటి పనులు చేయించుకొని ఇల్లు బాగా చేయించుకున్నారు జనాల డబ్బులతోని అది ఏంటి అని అడిగితే మేము దొంగలం అది ఏంటి అని అడిగితే మేము అవినీతి పొరలం అవి ఏంటి అని అడిగితే మా మీద నిరాధారమైన నిందలు వేయడము కేసులు వేయడము మెంటల్ టార్చర్ గురి చేయడం చేస్తున్నారు ఏంటి అంటే 4 అనుచరులను పెట్టుకోవాలి ఆ అనుచరులతో మమ్మల్ని బెదిరియాలి ప్రతిదానికి ఆమె మంత్రి గారికి ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉందో తెలియదు కానీ ఈవిడ గారు అయితే మంత్రి గారి పేరు చెప్పుకొని ప్రతి చిన్న పనికి పెద్ద పనికి మనం మామూలుగా అయితే ఇంటి పక్కన కార్పొరేటర్ పేరు వాడుకున్నంత ఈజీగా మా మంత్రి గారి పేరు వాడుకొని చెప్తున్నారండి సార్ ఈ మార్కెట్ నిర్మాణంకి మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీకి ఎటువంటి సంబంధం లేదండి ఇది స్వయంగా మేడం గారే వాళ్ళ ఎంప్లాయీస్కి చెప్పారు ఎవరు సునీతలక్ష్మి గారు అలాగే వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వస్తే వాళ్ళకి చెప్పారు ఆమె ఎంత గుత్తాధిపత్యం ఇక్కడ చెలాయిస్తున్నారు అంటే వాళ్ళ కమిటీ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఇక్కడ వస్తే వాళ్ళని కూడా మంత్రి గారి పేరు చెప్పి లోపలేయమన్నారు అనే స్థితికి వచ్చినారు ఇంకోటి మేము ఇది GS9 TV ద్వారా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం శ్వేతామహంతి మేడం గారు ఈ నిర్మాణమైన మార్కెట్ని అలాగే ఉంచి దీన్ని గవర్నమెంట్ కానీ మీరు స్వాధీనం చేసుకొని మా నిజమైన అర్హులందరికీ న్యాయం చేసి మా అందరినీ కాపాడాలని మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాం మేడం నా పేరు శంకర్ నేను బాలాజీ నగర్ కేసీఆర్ కూరగాయల మార్కెట్లో చిరు వ్యాపారిని నేను అక్కడ కూరగాయలు అమ్ముతూ ఉన్న క్రమంలో మార్కెట్ పెద్దగట్టాలని చెప్తే నేను లాక్డౌన్ అయిన ఊరెళ్ళిన మళ్ళీ పిలిపించారు పెద్దగట్ట క్రమంలో నన్ను అక్కడ కూలి పని చేయమని కూడా చెప్పినారు అక్కడ నేను కూలి పని చేసుకుంటూ నైట్ వాచ్మెన్గా చేసిన మేడం గారికి నేను అంతకుముందు 10,000 రూపాయలు 30,000కు గాను 10,000 రూపాయలు ఇచ్చిన మా మేడం నాకు డబ్బులు వెళ్తలేవు నేను పని చేసుకుంటా అని చెప్తే సరే అని చెప్పి నైట్ వాచ్మెన్గా చేసి నైట్ వాచ్మెన్ డబ్బులు మొత్తం 2 నెలల 15 రోజులు 20,000 జమ చేసిన తర్వాత ఈ 10,000 అవి 20,000 30,000 భర్తీ అయిపోయినాయి భర్తీ అయిపోయినాక ఇప్పుడు వెళ్ళి నాకు అడ్డయ్యమని అడిగితే నాకు నీకు అడ్డాలేదు నువ్వు ఎవరో నాకు తెలియదని చెప్తుంది ఒకసారి అక్కడ సిమెంట్ సంచులు పోతుంటే స్ట్రిక్ట్ చేసిన మేడంని సిమెంట్ సంచులు ఎక్కడ పోతున్నాయనంటే ఆసిఫ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు చూసుకోవడానికి ఆయనకు ఫోన్ చేసి చెప్తే ఎక్కడికి వెళ్తున్నాయి ఈ సిమెంట్ సంచులు అంటే మేడం గారు తీసుకురమ్మన్నాడు మేడం ఎట్లా తీసుకురమ్మని నాకు తెలియాలి ప్రతిదీ ఇక్కడ నుంచి ఏం పోయినా చిన్న ఇనుప ముక్క కూడా నేను స్ట్రిక్ట్గా ఉండేయనమాట వాచ్మెన్ అంటే స్ట్రిక్ట్ అలాంటి నన్ను ఏం చేసింది బలవంతంగా ఈ 30 సంచుల సిమెంట్ తీసుకెళ్ళింది ఏం జరిగిందో తెలియదు శ్రీపత్తుని ఏం మాట్లాడిందో కూడా తెలియదు ఆ రెండు మనసులో పెట్టుకుని నన్ను అక్కడ వాచ్మెన్గా తొలగించడం జరిగింది
నేను అడిగిన నేను చేసుకుంటా కదా మేడం, నేను వేరే పనులు అన్న వదులుకొని నేను మార్కెట్లో ఉంటా అని చెప్పి ఎన్నిసార్లు బదిలాడుకుని నేను చేసుకుంటాను కదా అంటే అవసరం లేదు, నేను ఎవరు రమ్మన్నారు ఇక్కడికి, నువ్వు ఇక్కడ రావద్దు నీకు అవసరం లేదు అన్నది. మా అమ్మ వెళ్ళి మా కొడుకుది అడ్డా మీద అంటే శంకర్ అంటే ఎవరు అసలు వాచ్మెన్ వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అని చెప్పడం జరుగుతుంది. ఆమె బెదిరింపులకు గురి చేస్తుంది, ఎక్కడికి వెళ్తే నీ లెక్క చేయాలా లెక్క చేయాలని చెప్పి నెల రోజులు జరిపింది. అడ్డలన్నీ అయిపోతుంది, నాకు అడ్డ ఇస్తావా లేదా మేడం అని అడిగితే గొడవకు దిగిరు. ఆ జయప్రకాశ్ అని అతను, ఆ మేడం, ఆ సార్ వాళ్ళ భర్త మేడం వాళ్ళంతా నా మీదకి సీరియస్ అయ్యి అక్కడికి వెళ్తేనే నా మీదకి సీరియస్గా వస్తున్నారు. ఏమైంది మేడం ఇట్లా వేస్తున్నారని నా మీదకి సీరియస్ అవుతున్నారు. నీకు అడ్డ లేదు, నీ పైసలే రాలేదు, నీ పైసలు ముట్టలేదు, ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపోయినా అక్కడి నుంచి వెళ్ళ కూడా జరుగుతుంది. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా దయచేసి కలెక్టర్ గారి చెరువ తీసుకుని నేను నన్ను అందరూ అక్కడ గుర్తుపడతారు. నేను వాచ్మెన్గా చేసిన డే నైట్ పనిచేసినాం మేడం, దయచేసి లోతుగా విచారణ జరిపి మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం మేడం. జవహర్ నగర్ మార్కెట్ కమిటీ అయినటువంటి చైర్మన్ గారు సుమిత లక్ష్మి మనతో ఉన్నారు. మరి మార్కెట్ యార్డ్ని అధికారికంగా పట్టించుకోవడం లేదని తనపై ఆరోపణలు వచ్చాయి, ఒకసారి వారి మాటలో అడిగి తెలుసుకుందాం. మేడం, మీరు మార్కెట్ యార్డ్ని పట్టించుకోవడం లేదని మీ పైన ఆరోపణలు వచ్చాయి, మరి దీనిపై మీ స్పందన ఏంటి? మార్కెట్ యార్డ్ను పట్టించుకోవడం లేదని ఆరోపణలు నా మీద చేసిన వాళ్ళు బయట వ్యక్తులు. ఇప్పుడు ఇక్కడ నేను మార్కెట్లో ఉన్నా, మార్కెట్ వ్యక్తుల మధ్యలో ఉన్నా, చిరు వ్యాపారుల మధ్యలో ఉన్నా నేను. ఇవాళ ఈ వ్యాపారులు ఎవరు కూడా మీ దగ్గర ఆరోపణలు చేయలేదు. ఎవరు చేసిండ్రంటే ఇక్కడ ఇది కట్టడానికి కూలి పనికి వచ్చిన వాళ్ళు, ఈ ఇది సిమెంట్ పని పార పని సిమెంట్ మేస్త్రీలు ఇద్దరు, అది పార పని చేసేవాళ్ళు ఇద్దరు, వాళ్ళు ఒక ఆరుగురు మీడియాలలో ఒక 15 రోజుల నుంచి నా మీద ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు మాత్రమే ఆరోపణలు ఇచ్చారు. మార్కెట్లో చిరు వ్యాపారులు అంటే వీళ్ళే, వీళ్ళు ఎవరైనా ఇచ్చిరమ్మా మీరు ఆరోపణలు అది అని మీడియా ముందుకు వచ్చి మరి వాళ్ళు చెప్పారు. మీరు 30,000 తీసుకోలేదా? 30,000 నేను తీసుకోలేదు. ఎవరికి ఇచ్చారు మీరంటే మల్లేష్కి ఇచ్చాం. ఎవరికి ఇచ్చాం అంటే మల్లేష్కి ఇచ్చాం అనేది వాళ్ళు చెప్పడం, వాళ్ళే వాళ్ళ నోటితో చెప్పడం జరిగిన వీడియో టీవీలో వచ్చింది. నేను ఒక 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న కొంతమంది లీడర్లు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్ల లెవెల్లో ఇదంతా కూడా మార్కెట్కి కావాలని తిరిగినప్పుడు కలెక్టర్ నుండి, ఎంఆర్ఓ నుండి, 3 ఎంఆర్ఓల నుండి ఇది మార్కెట్ యార్డుకు ల్యాండ్ అలాట్ అయింది. పంచనామా చేసిన కాపీ కూడా ఉంది. ఒక స్క్రిప్ట్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అది ఇక్కడ గతంలో చిన్న చిన్న షెడ్లు ఉండే, ఉండి కూరగాయలు అమ్ముకుంటున్నారు. తోపుడు బండ్లు చిన్న చిన్న షెడ్లు ఉండే. కొంతమంది ఓర్వలేక ఒకరోజు ఉదయాన్నే 7 గంటలకు అంటే ఉదయం 6 గంటలకే వచ్చి కూలగొట్టడం జరిగింది. జరిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పట్టుదలతోటి మావి కూలగొట్టిరు కదా మేము కట్టుకుంటామని వాళ్ళు కట్టడం స్టార్ట్ చేసినాక ఈ గొడవలు అవుతున్నాయని ప్రెస్ మీట్ అయింది. ఇక్కడ అఖిల పక్షాలన్నీ కూడా ప్రజాప్రతినిధులు అఖిల పక్షాలు అన్నీ వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిరు. పెట్టినప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఏం చేస్తుంది, ఈడ ఒక వ్యాపారుల అడ్డాలన్నీ కూలగొట్టిరు అన్నప్పుడు అది జరుగుతుంది. నేను ఇక్కడ రావడం జరిగిన వాళ్ళను ఓదార్చి వాళ్ళను లేదు మీది మీరు అమ్ముకోండి అని నేను చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. జరిగినప్పుడు వాళ్ళు తిరిగి మళ్ళీ కట్టుకున్నారు. ఈడ పనిచేసిన వాళ్ళు మేస్త్రి అంటే సూపర్ సివిల్ ఇంజనీర్ శ్రీపతికి కట్టుకున్నారు వాళ్ళు. ఆ డబ్బులు కట్టుకొని ఒక మీడియా ముందు మేము మల్లేష్ అనే వ్యక్తికి 30,000 రూపాయలు కట్టినాము. కూల కొడుతున్నారు, మీ వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళు వస్తున్నారు, వీ కబ్జా చేసిన వాళ్ళు వస్తున్నారమ్మా, మనం సెట్లు వేసుకుందాము అని అంటే సరే అని ఆయన మాట మిమ్మల్ని మనకెళ్ళే సాయంగా మాట్లాడతాను కదా అని 30,000 నేను 60,000 కట్టిన మేడం. మా పాపది 30,000 కట్టినా, నాది 30,000 కట్టినా, 60,000 నా పుస్తకాలు తాడు గిరిపెట్టి కట్టిన మేడం. అచ్చరాల ఒక్కటే రోజులో టైం ఇచ్చాడు. మళ్ళీ ఏమో ఆశ చెప్పిందంటే ఫస్ట్ ఇస్తేమ్మా ఫస్ట్ నెంబర్ చూపిస్తా అన్నది మేడం, సెకండ్ ఇస్తే సెకండ్ నెంబర్ చూపిస్తా అన్నది, థర్డ్ ఇస్తే థర్డ్ నెంబర్ చూపిస్తా అన్నది అని అట్లా ఆశలు పెట్టి రాత్రి మేము పుస్తకాలు మట్టలు ఇవన్నీ గిరి పెట్టుకొని మేము తెచ్చి ఇవ్వడం ఇచ్చినాక. నా పేరు ఉపేంద్ర, నేను జోహర్ నగర్లోనే ఉంటా. ఇట్లా ఎంతమంది ఉన్నారు? ఇట్లా 30,000 మార్కెట్ చైర్మన్ అయినటువంటి సునీత లక్ష్మి గారు మరి 30,000 తీసుకోలేదని చెప్తున్నారు, వాళ్ళకి తీసుకోలేదని చెప్పి సాక్షులు కూడా ఉన్నారు. జవహర్ నగర్ కేసీఆర్ కూరగాయల మార్కెట్లో అడ్డా కోసం చిరు వ్యాపారుల నుంచి లక్షల్లో వసూలు చేసిన వ్యవహారంలో అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపించి చిరు వ్యాపారులకు, మార్కెట్ కమిటీ సభ్యులకు తగిన న్యాయం చేకూర్చాలని ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి GS9 TV. ప్రశ్నిద్దాం, ప్రజల పక్షాన నిలుద్దాం. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి, మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 TV.